హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ టేస్టీ కిచెన్. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Hey there. Subscribe to my channel and also press this bell icon. వాటి టేస్టీ రెసిపీస్లో నేను మీకు కలేగూర అంటే మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే 3-4 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో వాటిని ఫ్రై చేసుకోవాలండి. అలా అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక దానికి కావలసిన వెజిటేబుల్స్ గోరు చిక్కుడు, బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వంకాయ, ఆలు కూడా ఇలా కట్ చేసుకొని వాటర్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకొని దీనిలో వేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి. కట్ చేసుకున్నవన్నీ వేసుకున్నాక వాటిని బాగా కలపండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కలుపుకొని కాసేపు ఆయిల్లో వీటిని వేగించాలండి. మూత పెట్టుకొని వేగించుకోవాలి. తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే వేసుకొని కలిపేసుకోండి. దానివల్ల వెజిటేబుల్స్ అన్ని తొందరగా ఉడుకుతాయండి. ఇలా ఆయిల్లో ముందుగా ఫ్రై చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ రెసిపీని మనం సంక్రాంతి ఫెస్టివల్కి చేసుకుంటామండి. భోగి రోజు చేసుకుంటాము. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ పసుపు అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీరు స్పైసీనెస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ వేసుకోవచ్చు అండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఎంతో హెల్దీ అయిన ఈ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అడుగంటనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. వెజిటేబుల్స్ కంప్లీట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి, వాటర్ పోసుకోకుండా. మీరు ఎప్పుడైనా సాంబారు, చారు లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు ఈ ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. మిక్స్డ్ వెజిటేబుల్ రెసిపీ కర్రీ కన్నా ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. అడుగంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకొని పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల వెజ్జెస్ తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు మూత తీసి చూడండి. చూడండి, మొత్తం కర్రీ అంతా దగ్గరకు అయిపోయిందండి. కంప్లీట్గా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయండి. ఈ ఫ్రై రెసిపీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ రెసిపీ రెడీ. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.